हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। नैन मलमरा मिक्चर एट्ला चूपस्ता। सो चाल टेस्ट उवनिंग टाइम में पिल की मन विधा चेसते चला बहुत। सो दीन कोसम मनम फस्ट पैन पेको इला कलाई पेको टू टेबल स्पून आई ऐडको कोई एंडमिर्ची ऐडको इप्ड मन पुपु दिखाई जीलक्र आवा తర్వాత నేను పల్లీలు వేసుకుంటున్నా. పల్లీలు కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మన కారంకి తగ్గట్టు మనకు ఎంత కారం కావాలో అట్లా మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నా. కొన్ని పుట్నాల పప్పు వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, మంచిగా ఫ్రై అయ్యి స్మెల్ మంచిగా వస్తుంది, ఫ్లేవర్ కూడా వస్తుంది. సో వీటన్నిటినీ బాగా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం salt యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మరమరాలు ఉంటాయి కదా బొరుగులు, వీటిని మనం ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. ఇంకంతే, కొన్ని కొన్ని మనం ఈ మరమరాలు ఈ బొంగుల్ని ఈ పోపులో వేసి బాగా కలుపుకోవాలి. సో ఆ పోపు మొత్తం వీటికి కలిపేటట్లు బాగా కలుపుకోవాలి. సో వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్నట్లయితే సో ఉప్పు కారం అనేది వీటికి బాగా పడుతుంది. సో ఇవి మంచిగా కరకరలాడుతూ బాగుంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇట్లా మిక్స్ చేసుకోవాలి మొత్తము. సో ఇట్లా మిక్స్ చేసుకున్నట్లయితే వెరీ టేస్టీ క్విక్ రెసిపీ రెడీ అయిపోతుంది మరమరాల మిక్చరు. ఇంతే. ఇంకా మనం దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక 1-2 weeks వరకు కూడా మనం తినొచ్చు. సో లెట్స్ టేస్టింగ్ టైమ్. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సో చాలా బాగుంటాయి, పిల్లలకైతే మంచి టైం పాస్. సో మంచిగా ఫ్రై అయిపోయినాయి, టేస్ట్ అయితే ఎత్తిపోయింది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.